పటాల పరిచయం మూడవ భాగం ఇంట్రడక్షన్ టు మ్యాప్స్ పార్ట్ త్రీ ఇవాళ మనం ఏం తెలుసుకుంటున్నామంటే కుడి ఎడమలను ఎలా గుర్తుపెట్టుకోవాలి మరియు సాధారణ వ్యవహార భాషలు ఇచ్చే సూచనలు ఏ విధంగా ఉంటాయి నిన్న మొదటిసారిగా నేను ఒంటరిగా ఒక పెద్ద ప్రదేశంలో తిరిగాను మ్యాప్ దగ్గర ఉండటం వల్ల ఎలాంటి సమస్య రాలేదు హాయ్ నేహ హాయ్ వందనా హాయ్ ఆయుష్మాన్ అవును నాకు పెద్దగా సమస్య ఎదురవలేదు లేదంటే మనం కూడా అరుణ్ అనే పిల్లాగా తప్పిపోయేవాళ్ళం ఏమైంది ఎవరు తప్పిపోయారు ఎక్కడ తప్పిపోయారు నిన్న మేము ఉద్యానవనానికి వెళ్ళాము అక్కడ ఒక ప్రకటన చేశారు ఒక పిల్లవాడు తప్పిపోయాడని మేమిద్దరం ఉద్యానవనంలో వేరే వేరేగా తిరిగినా కూడా మ్యాప్ ఉండడం వల్ల ఒక ప్రదేశంలో కలిశాము నిన్న అన్ని దిశలు మాకు బాగా అలవాటయ్యాయి అవునా మీరు నాకు నేర్పించగలరా నాకు కుడి ఎడమ సరిగ్గా అర్థం కావటం లేదు ఖచ్చితంగా కానీ ముందు ఐస్ క్రీం తిందాం కుడివైపు చూడండి అక్కడ ఒక ఐస్ క్రీం అమ్మేవాడు ఉన్నాడు ఎక్కడా నాకేమీ కనపడట్లేదు ఎందుకంటే నువ్వు తప్పు దిశలో చూస్తున్నావు నిన్ను కుడివైపు చూడమని చెప్పాను కాని నువ్వు ఎడమవైపు చూశావు అరే అదే చెప్తున్నాను కదా నాకు కుడి ఎడమ దిక్కులకు తేడా తెలియటం లేదు అని అంత విచారించాల్సిన అవసరం ఏమిటి నేను చెప్తాను చూడు నువ్వు ఏ చేత్తో రాస్తావో ఆ చేతిని పైకి ఎత్తు అలా చేస్తే ఏమవుతుంది నేను ఈ చేత్తో రాస్తాను అంటే దానర్థం నువ్వు కుడి చేత్తో రాస్తావు కాబట్టి ఈసారి నీకు కుడివైపు వెళ్ళాలి అని ఎవరైనా చెప్పినప్పుడు ఏ చేత్తో అయితే రాస్తావో దాని గురించి ఆలోచించు మరియు అటువైపు చూడు అలాగే ఎవరైనా నిన్ను ఎడమవైపు వెళ్ళు అంటే అప్పుడు ఏ చేత్తో నువ్వు రాయవో ఆ చేతి వైపు చూడు ఈ పద్ధతి చాలా బాగుంది ఇలా కుడి ఎడమ దిక్కులో గుర్తుపెట్టుకోవడానికి కూడా నా దగ్గర ఇంకో పద్ధతి ఉంది నీ రెండు చేతులను పైకి ఎత్తు నీ వేళ్ళను ఆకాశం వైపు చూపించు అప్పుడు నీ రెండు ఉంగరం వేళ్ళను ఈ విధంగా తెరిచి ఒకదానికొకటి ఎదురుగా పెట్టు అంటే నీ చేతిని ఇంగ్లీష్ లెటర్ ఎల్లాగా ఉంచు అవును ఈ చేతిని ఎల్లాగా ఉంచాను ఎల్లంటే అర్థమైందా ఎడమవైపు అని ఏ చేత్తో నీకు ఎల్ ఆకారం కనిపించిందో అది నీకు ఎడమ చెయ్యి అవుతుంది ఓ ఇప్పుడు అర్థమైంది ఇప్పుడు నేను ప్రయత్నిస్తాను నేను ఈ చేత్తో రాస్తాను దీని అర్థం ఇది నా కుడి చెయ్యి మరియు ఐస్ క్రీమ్ అమ్మేవాడు కుడివైపు ఉన్నాడు అంటే దీని అర్థం నేను కుడివైపు చూడాలి అవును అతనే ఐస్ క్రీమ్ అమ్మేవాడు ఇప్పుడు అర్థమైంది ఇది చాలా సులువైన పద్ధతి ఐస్ క్రీం చాలా బాగుంది తిరిగి ఉద్యానవనానికి వెళ్దాం ఐస్ క్రీం చాలా బాగుంది కానీ ఉద్యానవనానికి వద్దు ఇక్కడ దగ్గరలో కాలనీలో ఒక కొత్త చెరువు ఉంది అక్కడ చాలా అందమైన చేపలు పెంచుతున్నారు పదండి అవి చూసి వద్దాం వా చేపలా చేపలు చూడటం నాకు చాలా ఇష్టం ఇప్పుడు నేను మొదటి మలుపు తీసుకుంటాను వద్దు ఆయుష్మాన్ నువ్వు తప్పుదారిలో వెళ్తున్నావు మనం వేరే కుడి మలుపు తిరగాలి నేను అదే ఆలోచిస్తున్నాను నేను మొదటి కుడి మలుపు తీసుకున్నాను తర్వాత ఇంకొక కుడిమలుపు రెండవ కుడిమలుపు తీసుకుంటాను కాదు ఆయుష్మాన్ వెనక్కి వచ్చే నేను నీకు చెప్తున్నది ఏంటంటే కుడిమలుపు అంటే ఏమిటి అని చూడు మేము చెప్పే రెండవ మలుపు అంటే ఏంటంటే ముందున్న మలుపు వదిలేసిన తర్వాత మలుపు అని అర్థం అదేవిధంగా మేము చెప్పేది ఏంటంటే రెండవ మలుపు అంటే దానార్థం మొదటి కుడి మలుపు వదిలేసి రెండవ కుడి మలుపులోనికి తిరగాలని అర్థం అంటే మీరు చెప్పేది ఏంటంటే మొదటి కుడి మలుపు వదిలేసి రెండవ కుడి మలుపు తిరగాలి ఆ ఎలా చెప్పమంటావు ఇలా చెప్పడానికి చాలా పెద్దగా ఉంది అందుకనే రెండవ కుడి మలుపు తిరుగు మూడవ ఎడమ మలుపు తిరుగు అని చెప్తారు చూడు ముందుగా కుడి మలుపు తిరగాలి అదే మీరు తీసుకోబోయే మలుపు మనం ఇక్కడ తిరగకూడదు అయితే నుండి తిన్నగా అదే దారిలో వెళ్ళాలి మరియు అక్కడింకో కుడి మలుపు వస్తుంది అక్కడ తిరగాలి ఇది చాలా బాగా అర్థమయ్యింది ఆయుష్మాన్ ఈ లో చూడు నువ్వు ఇక్కడ నిలబడి ఉన్నావు ఇప్పుడు నీకు రెండవ ఎడమ మరియు మూడవ కుడి తిరగాలి అని చెప్తే ఎలా వెళ్తావు నువ్వు చూడండి నేను తిన్నగా వెళ్తాను ఇది మొదటి ఎడమ మలుపు అందువలన నేను ఇక్కడ తిరగను అక్కడ నుండి ముందుకు వెళ్తాను అక్కడికి వెళ్ళగానే రెండవ ఎడమ వైపు వస్తుంది అక్కడ నేను తిరుగుతాను ఇప్పుడు దారిపై తిరగాలి ఇది ఇది రెండవ కుడుమలుపు మరియు ఇది మూడవ కుడుమలుపు నేను అక్కడ తిరుగుతాను వెరీ గుడ్ ఆయుష్మాన్ ఇవాళ మేము నీకు రెండు విషయాలు చెప్పాము నేను ముందుగా కుడియడమల గురించి బాగా నేర్చుకున్నాను మరి రెండవది రెండవది ఏంటంటే నేను మొదటి మలుపు వద్ద తిరగకుండా మూడవ మలుపు తీసుకోవడం ఎలా చెప్పాలో తెలుసుకున్నాను